Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కేంద్రమే తేల్చేసింది. వరుసగా మూడవసారి దేశంలో ఏపీ నెంబర్ 1. ఏపీలో ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించి 40 నెలలు పూర్తయింది. ఇప్పటి వరకు జగన్ పూర్తిగా సంక్షేమంపైనే ఫోకస్ చేశారని, పెట్టుబడులు ఏపీకి లేవనే రాజకీయ విమర్శలు ఉన్నాయి. కానీ కేంద్రం మాత్రం ఏపీకి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చింది. ఒకసారి కాదు, 3 ఏళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ తొలి స్థానంలో నిలిచింది. పరిశ్రమల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఏపీ నిలుస్తోంది. సంక్షేమంలో ఇప్పటికే అనేక రికార్డులను సాధించిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం మరోవైపు పారిశ్రామిక వృద్ధిలోనూ దేశంలోనే నెంబర్ 1గా నిలుస్తోంది. దీనికి సంబంధించి కేంద్రం ఏ రకంగా ఈ ర్యాంకింగ్స్ ఇస్తుందో సీఎం స్వయంగా వివరించారు. మొదటిసారిగా పరిశ్రమలు పెట్టిన వారి నుంచి ఏపీలో పరిస్థితులపై ఆరా తీసి వారి అభిప్రాయాలకు మార్కులు కేటాయించడంతో ఏపీకి నెంబర్ 1 ర్యాంకు సాధ్యమైందని సీఎం చెప్పారు. ఏపీలోని పారిశ్రామికవేత్తలకు ఏపీ ప్రభుత్వం మద్దతుగా నిలుస్తోంది. ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. రాయితీలు, ప్రోత్సాహకాల ద్వారా వారి సామర్థ్యం పెంచేందుకు సహకరిస్తోంది. 2021-22లో దేశంలోనే అత్యధిక గ్రోత్ 11.43% రేటుతో ఏపీ నెంబర్ 1 స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో పారిశ్రామిక అనుకూల వాతావరణం అందిస్తున్న మద్దతుతో వరుసగా 3 ఏళ్లుగా ఏపీ ఈ ర్యాంక్ నిలబెట్టుకుంది. ప్రస్తుతం రామాయపట్నంలో పోర్టు నిర్మాణం కోసం కార్యాచరణ సిద్ధమవుతోంది. రాష్ట్రంలో మరో 4 ప్రాంతాల్లో కొత్త పోర్టుల నిర్మాణానికి నిర్ణయించారు. భావనపాడు, రామాయపట్నం, కాకినాడ, మచిలీపట్నం అందుబాటులోకి రానున్నాయి. మరో 4 పోర్టులు కొత్తగా అడుగులు వేస్తున్నాయి. 9 ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ప్రతి 50 కిలోమీటర్లకు హార్బర్ ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఏపీ నుంచి ప్రస్తుతం 1,70,000 కోట్ల మేర ఎగుమతులు కొనసాగుతున్నాయి. రానున్న 5 ఏళ్ల కాలంలో ఈ మొత్తం విలువ 3,40,000 కోట్లకు ఎగుమతులు పెరిగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 3 పారిశ్రామిక కారిడార్లు ఏపీలోకి రానున్నాయి. విశాఖ టు చెన్నై, చెన్నై టు బెంగళూరు, హైదరాబాద్ టు బెంగళూరు అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటుగా కొప్పర్తిలో మెగా ఇండస్ట్రియల్ హబ్, కడపలో, తిరుపతిలో పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటవుతున్నాయి. ఇవి పూర్తయితే పెద్ద సంఖ్యలో యువతకు ఉపాధి అందనుంది. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2022లో మొదటి 7 నెలల్లో దేశవ్యాప్తంగా 1,71,285 కోట్ల పెట్టుబడులు వస్తే ఒక ఏపీలోనే 40,361 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దేశంలో 2 అంకెల వృద్ధి రేటుతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. 2021-22లో దేశ జీడీపీ వృద్ధి రేటు 8.7% కాగా, అదే సమయంలో ఏపీ వృద్ధి రేటు ఏకంగా 11.43% కేంద్ర గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ DPIIT రూపొందించిన నివేదిక ఏపీ సత్తా దేశం మొత్తానికి తెలిసింది. ఈ ఏడాది తొలి 7 నెలల్లో దేశం మొత్తం మీద గత 7 నెలల్లో వచ్చిన పెట్టుబడుల్లో 45% వరకు పెట్టుబడులు ఏపీ, ఒడిశా రాష్ట్రాలే దక్కించుకున్నాయి. ఏపీలో 123,000 కిలోమీటర్ల రహదారులు, 2,600 కిలోమీటర్ల రైలు నెట్వర్క్ ఉండడం 24 గంటల పాటు విద్యుత్ సరఫరా పెట్టుబడులకు కలిసి వచ్చే అంశం. రాష్ట్రంలో 974 కిలోమీటర్ల మేర దేశంలో 2వ పొడవైన తీర ప్రాంతం ఉండడం, రైలు, రోడ్డు రవాణా సదుపాయాలు పుష్కలంగా ఉండడం పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయని ఇన్వెస్ట్ ఇండియా వెల్లడించింది. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పరిశ్రమల ఫ్రెండ్లీ విధానంతో మరింతగా ఏపీ వైపు ఆసక్తి పెంచుతోంది. ఇలా అటు సంక్షేమంతో పాటుగా పారిశ్రామిక వృద్ధిలోనూ దేశంలోనే నెంబర్ 1గా ఏపీ సీఎం జగన్ పాలనలో ముందుకు వెళుతోంది.